మదినేపల్లి మెయిన్ రోడ్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు కన్నా ముందుగా బస్టాండ్ సెంటర్గా నిర్మించిన గాంధీజీ విగ్రహమును ఆర్యవైశ్య యువజన సంఘం ద్వారా శిథిల వ్యవస్థకు చేరిన గాంధీజీ షెల్టర్ రెండవ తారీఖు పదో నెల పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో పునర్నిర్మాణం చేసి ఉన్న గాంధీజీ మందిరం నేటికి ముప్పై ఆరు సంవత్సరాలు అయినా కూడా నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారి అయినా కూడా వంద అడుగుల దూరంలో మదినేపల్లి సచివాలయం ఉన్నా కూడా సచివాలయ అధికార సిబ్బంది వెళ్తూ వస్తూ చూస్తూ కూడా పట్టించుకోకపోవట చేత వర్షపు నీరులో మరుగు డ్రైన్ పూడుకపోవట చేత పట్టించుకునే అధికార సిబ్బంది రాజకీయ ప్రతినిధులు మరియు ప్రజలు ఆర్యవైశ్య వర్తక సంఘం నాయకులు పట్టించుకోకపోవట చేత ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం మరియు పంచాయతీ నిధులతో నూతనంగా గాంధీజీ విగ్రహం నిర్మించటకు తగిన చర్యలు తీసుకోవాలని ముదినేపల్లి ప్రజలు కోరుకుంటున్నారు